హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ. ఇలా ఒకసారి మసాలాతో ప్రిపేర్ చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు మిల్ మేకర్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని హీట్ చేసుకొని వేసుకోవాలి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ అన్నింటినీ వాటర్లో మునిగేలాగా స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకోండి. కొద్దిగా నానితే సరిపోతుందండి. ఇలా హాట్ వాటర్లో వేసుకొని మరొకసారి హాట్ వాటర్ని వంపేసుకొని కూల్ వాటర్తో 2 సార్లు వాష్ చేసుకొని చూడండి, ఇలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలను యాడ్ చేసుకోండి. ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేయండి. 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 3 లవంగాలు. ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో ముక్కలని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ మీడియం సైజు 2 టమాటోస్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని కాస్త వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని యాడ్ చేసుకోండి. ఆనియన్ ముక్కలని 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ ఆనియన్ ముక్కలని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్ పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇందులో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు దీనిపైన మూతను పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కొద్దిగా ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూడండి, ఇక్కడ మనకి మనం మిక్సీ పట్టి పెట్టిన ప్యూరీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి దీనిపైన మూతను పెట్టుకొని 1 మినిట్ పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మరొకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ని యాడ్ చేసాం కదా, మరొకసారి ఇందులో అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి
ముందుగా మనం కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ ని యాడ్ చేసుకోండి. ఇలా మిల్ మేకర్ ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకున్నాం కదా, చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూడండి ఇక్కడ మనకి మిల్ మేకర్ అనేవి ఉడుకుతున్నాయి కదా. ఇలా ఒకసారి కలుపుతూ మరొకసారి ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి ఇక్కడ మనకి మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి కొద్దిగా మన గ్రేవీ అనేది చిక్కబడిపోయింది కదా. ఇలా ఆయిల్ అనేది పైకి తేరుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి ఈరోజు రెసిపీ, మిల్ మేకర్ మసాలా కర్రీని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.